పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన రాజాసింగ్ ను వైద్య పరీక్షల తర్వాత నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినటువంటి రాజాసింగ్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. అతనికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే చర్లపల్లి జైలుకు రాజాసింగ్ చేరుకున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఇక ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి చర్లపల్లి జైలు సిబ్బందికి రాజాసింగ్ను అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం అనేది తొలిసారంటూ కూడా చెప్పవచ్చు. ఈ సందర్భంగా పోలీసులు రాజాసింగ్ గురించి పలు కీలకమైనటువంటి అంశాలను ఒక ప్రెస్ నోట్లో వివరించడం కూడా జరిగింది. అయితే 2004 నుంచి ఇప్పటివరకు కూడా రాజాసింగ్ మీద 101 కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రస్తావించడం కూడా జరిగింది. ఇందులో 18 మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి కేసులే అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరుగుతుంది. మరోవైపు ఈ రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపేమంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ నెల 22వ తేదీన ఒక వీడియోను పోస్ట్ చేశారు రాజాసింగ్. అందులో మహమ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తిరిగి మరుసటి రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆందోళనలు నిరసనలు చెలరేగాయి. ఇక రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా ఒక వర్గం ప్రజలు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఇక అతని దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. మరోవైపు ఓల్డ్ సిటీ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతూ ఉండడంతో ఓల్డ్ సిటీ వ్యాప్తంగా అయితే భయానక వాతావరణం నెలకొంటూ ఉండడంతో వ్యాపార వర్గాలు వ్యాపార సముదాయాలు కూడా పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో బంద్ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడాను భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఇక ఆ రాజాసింగ్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్లనే ఇక అశాంతి కూడా నెలకొంది. మరోవైపు మతాల మధ్య విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరుగుతుంది. మరోవైపు ఇక రాజాసింగ్ గతంలోనే మంగళహట్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పటికే 101 కేసులతో పాటు రౌడీ షీట్ గతంలో ఉన్నందువల్ల ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో రాజాసింగ్ని ప్రస్తుతం రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు ఇక రాజాసింగ్కు. దీంతో పోలీసులు జడ్జి ఇప్పటికే చర్లపల్లి జైలుకు తరలించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తానికి రాజాసింగ్ పోస్ట్ చేసినటువంటి వీడియో వల్లనే ఈ మొత్తం మత విద్వేషాల తర్వాత అల్లర్లు తర్వాత నినాదాలు తర్వాత ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఇక మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తర్వాత మత సామరస్యానికి ప్రతీకంగా నిలిచేటటువంటి హైదరాబాద్లో మత కల్లోలాలు రాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి పోలీసులు భావన నేపథ్యంలోనే రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ నమోదు చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇక రాజాసింగ్ని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. వెజన్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు కూడా రాజాసింగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే చేరుకున్న తర్వాత ఇక రాజాసింగ్ మద్దతుదారులు కూడా పోలీసులు అక్కడికి చేరుకుని రాజాసింగ్ ఇంటి వద్దకు చేరుకుని రాజాసింగ్ అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఇక అతను తరలిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డు తగిలేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక సున్నితమైనటువంటి ప్రాంతం కావడంతో ఇక దూల్పేటలో ఏవైనా ఇబ్బందులు తలెత్తొచ్చు ఉన్న భావన నేపథ్యంలోనే ముందస్తుగానే భారీగా భద్రత ఉన్న పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే పోలీసులు రాజాసింగ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న అంశాన్ని కూడా చెప్పకుండా రహస్యంగా తీసుకెళ్లడం కూడా జరిగింది. ముందుగా ఉస్మానియా హాస్పిటల్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తారంటూ కూడా భావించారు. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కు రాజాసింగ్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక సికింద్రాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ నుంచి చర్లపల్లి జైలుకు నేరుగా తరలించినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇక చంచలగూడకు రాజాసింగ్ని తరలిస్తున్నారన్న భావన అయితే ముందు వ్యక్తమైంది. ఆ తర్వాత ఆ చర్లపల్లికి తరలించినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఇక రాజాసింగ్ని తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే పూర్తిగా ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసి ఎక్కడెక్కడ వాహనాలను కూడా నిలిపేసి ఇక గ్రీన్ ఛానల్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో ఆ విధంగా ఏర్పాటు చేసి రాజాసింగ్ను తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే కనిపించింది. మొత్తానికి భారీ భద్రతను రాజాసింగ్ అయితే అరెస్ట్ చేశారు. ఇక పోలీసు వాహనాలు ముందు వెళ్తున్నటువంటి సమయంలో ఇక పోలీసు ఒక బస్సులో రాజాసింగ్ తరలించినటువంటి సందర్భం అయితే కనిపించింది. మొత్తానికి గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి వరకు కూడా ఓల్డ్ సిటీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేటటువంటి సమయంలో పోలీసుల మీద కూడా ఆందోళనకారులు రాళ్లు లూవారు. మరోవైపు నిప్పు పెట్టినటువంటి సందర్భాలు కనిపించాయి. ఇక ఈ అంశాలన్నింటి కూడా దృష్టిలో ఉంచుకుని ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాళ్లు లూవులైనటువంటి వారి మీద వారందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపించింది. సో ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేటటువంటి హైదరాబాద్లో మత కళ్ళాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు రాజాసింగ్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఒక పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు గతంలో ఉన్నటువంటి కేసులన్నింటినీ బేస్ చేసుకుని అందులో ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు ఉన్నాయి తర్వాత ఏ అంశాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి అన్న అంశాల గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. మొత్తానికి 14 రోజుల పాటు చర్లపల్లి జైల్లో రిమాండ్కి అయితే తరలించారు రాజాసింగ్ను. చూడాలి ఏం జరుగుతుందో నెక్స్ట్ అనేది అంశం గురించి. రైట్.